ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే ఎన్టీఆర్ గారు పేరు పెట్టాలా వైఎస్ఆర్ గారు పేరు పెట్టాలని చాలా చర్చలు జరుగుతున్నాయి అండ్ అప్పీల్ అయిపోయింది, బిల్ కూడా పాస్ అయిపోయింది, దీని మీద చాలా రచ్చ జరుగుతుంది. సో మీరే మీ అభిప్రాయం ఏంటి, అసలు పేరు ఎవరి పేరు ఉంటే మంచిది, అదే పేరు కంటిన్యూ చేస్తే మంచిది, లేకపోతే వైఎస్ఆర్ గారి పేరు మార్చడం కరెక్టా ఏంటి? దాంట్లో తెలుగుదేశం వర్షన్ కరెక్ట్ కాదు. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడితే జిల్లా అనేది ప్రథమం, యూనివర్సిటీ అనేది హెల్త్ యూనివర్సిటీ అంటే దాంట్లో చదువుకునే వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది, కానీ ఆ యూనివర్సిటీ రిలేటెడ్ కాలేజెస్కి సంబంధించి అలా అలా పిల్లలకి వాళ్ళకి తెలుస్తుందే కానీ జనం అందరికీ తెలియదు కదా. అదే కృష్ణా జిల్లాకి పేరు మార్చారు కదా ఎన్టీఆర్ జిల్లా అని, అది ఖచ్చితంగా ఎవడన్నా మీరు ఏ ఊరు అంటే మేము ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి చెప్పాలి కదా. అది గొప్పది, జిల్లాకు పేరు పెట్టడం అనేది గొప్ప. ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీకి పెట్టడం దీని వెనకాల ఏదో రాజకీయం ఉన్నట్టు అది ఉన్నట్టు ఇది ఉన్నట్టు దాన్ని రాజకీయ పరంగా వాడుకోవాలని చెప్పి చూశారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టినంత మాత్రాన దానివల్ల తీసేసినంత మాత్రాన దానివల్ల ఏం ఉపయోగం అనేది ఏమి లేదు. మామూలుగా జనరల్గా చెప్పాలంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం ఏ రకంగా ఉంది, 83లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయ వనరులు ఏంటి, అవి ఏంటి ఏంటి అని కూడా మనం ఆలోచించాలి. ఎన్టీఆర్ కూడు గుడ్డ ఇది అని చెప్పి ఒక నినాదంతో ముందుకొచ్చాడు బట్ట. ఈ మూడు నినాదాలతో ప్రజల్లోకి వచ్చాడు తను ఏదో చెయ్యాలనుకున్నాడు. దాని తర్వాత రియాక్షన్ మధ్యలో నాదేళ్ళ మాత్రం 89లో మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. కాబట్టి నేనేం చెప్తానంటే రాజకీయాల్లో మనం అనుకున్నవన్నీ జరగాలంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే ఇన్కమ్ స్టేట్స్ అయిపోయినాయి అన్నమాట. ఏదో రూపంలో ఈ జనాల దగ్గర డబ్బులు జిఎస్టీ రూపంలో డబ్బులు తీసుకొని పోవడం అది ఇది అని ఇప్పుడు ఆదాయం పెరిగింది. మనకి యాక్చువల్గా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు మనకి ఇప్పుడు ఈరోజు రాష్ట్రాలన్నీ అప్పులు చేస్తూ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు మనకు అప్పులు చేసి ఇచ్చిపోలేదు. వాళ్ళు ఇచ్చిపోయినప్పుడు వాళ్ళు మనకి రైల్వే లైన్స్ అయితే ఏమి, బిల్డింగ్స్ అయితే ఏమి, అవి ఇవి అన్నీ కట్టి పక్కా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మన దేశాన్ని వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఆదాయం వాళ్ళ వ్యాపారం ద్వారా సంపాదించింది, మన వనరులు తీసుకుపోయి అక్కడ అమ్ముకుంది ఇది ఇది అని. కానీ ఇప్పుడు వచ్చే తలకి ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఈ సంక్షేమ వ్యవస్థ అనేది వచ్చి రాష్ట్రాలన్నీ అన్ని స్టేట్లు అప్పుల్లో ఉన్నాయి. భారతదేశం కూడా అప్పుల్లో ఉంది. 2 లక్షల కోట్లు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు ఇంకా పెరిగింది అది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు భారతవత శక్తివంతమైన దేశం రాబోయే రోజుల్లో అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే పక్కన చైనా కొంచెం వీక్ అయిపోయింది కాబట్టి, లార్జెస్ట్ జనాలు ఉండే దేశం చైనా ఒకటి మనం కాబట్టి మన దేశం కొంచెం అభివృద్ధి చెందేదానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు చెప్తున్నారనమాట. కొంచెం అమెరికా అట్లాంటిదంతా ఇంత చిన్న ఊరిన వాళ్ళు మేనేజ్ వాళ్ళ వ్యవస్థ టెక్నాలజీ పరంగా ఆట పరంగా కొంచెం గొప్పగా ఉంటారు కాబట్టి మ్యాన్ పవర్ అది ఇది ఉంటుంది కాబట్టి, అంటే తెలివిగా ఉంటుంది కాబట్టి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకంటే 10 సంవత్సరాల ముందుంటారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మనం చేసే పనులు ఇవన్నీ వాళ్ళు 10 సంవత్సరాల ముందే చేసేస్తారు అనమాట. బట్ అక్కడ ఉండేది కూడా మన ఇండియన్సే ఇండియన్స్ అన్ని సంస్థల్లో ఇండియన్సే ఉంటారు. తమిళియన్స్ అదే మలయాళీస్ అంతా ఉంటారు, ఇండియన్స్ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. సో మొత్తానికి పేరు మార్చడంలో ఎటువంటి తప్పు లేదండి? పేరు మార్చడం ఎటువంటి తప్పు లేదు, కానీ బేసిక్ థింగ్ ఏంటంటే పేరు మార్చడం అవసరమా అనేది క్వశ్చన్. పేరు మార్చడం అవసరం అంటే రాజశేఖర రెడ్డి గారు చాలా దానికి హెల్త్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కరెక్ట్, ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇంపార్టెన్స్ అవి కొన్ని రాష్ట్రాలకు ఈరోజు ఆదర్శం అయిపోయింది. ఈ 108లు ఇవన్నీ ఆల్ స్టేట్స్లో ఈరోజు భారతదేశంలో ప్రతి ఊర్లో 108 పెట్టారు. పెట్టి కనెక్టివిటీ పోలీస్ స్టేషన్ కనెక్టివిటీ అది ఇచ్చారు అంత. కాబట్టి ఏంటంటే ఇది రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం ఏముంది, ఆయన ఒక డాక్టరు, డాక్టర్గా పేరున్న డాక్టర్. మెడికల్ కాలేజెస్ కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కానీ ఇతరత్ర ఏ కానీ ఇచ్చాడు. రేపు జగన్ కూడా 17 కాలేజీలు అనౌన్స్ చేశాడు. పేరు పెట్టిన దాని వల్ల ఏముంది, ఇప్పుడు కడప జిల్లా పెట్టారు రాజశేఖర రెడ్డి పేరు, వైఎస్ఆర్ జిల్లా అని ఉంది దానికి పేరు.
ఇప్పుడు కృష్ణా జిల్లాకి పార్టీ కాకుండా ఏం కాకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు కదా, రామారావుని ఎక్కడ వాడలేదు కదా, పెట్టలేదు కదా. అప్పుడు ఏదో ఇది హెల్త్ యూనివర్సిటీకి ఏదో అప్పుడు ఎప్పుడో పెట్టినట్టున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు దీనికి ఎల్లగడ్డ లక్ష్మీప్రసాద్ అంటారు, రామారావు పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం కొద్దీ ఆయన రిజైన్ చేశాడు ఆయనకి ఇచ్చిన పోస్ట్ని. లక్ష్మీపార్వతి కూడా రిజైన్ చేసి ఉండాలి యాక్చువల్గా. అంటే జనం వాళ్ళ జనం తెలుగుదేశం జనం అయితే తర్వాత రామారావు అభిమానులు అయితే దాని మీద ఫీల్ అవుతున్నారు. కాబట్టి లక్ష్మీపార్వతికి అవకాశం మనం రిజైన్ చేస్తే ఇంకా మనకి ఇంకా రాజకీయ అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఉందేమో కానీ బేసిక్ థింగ్ అయితే రామారావు భార్య చెప్పుకునే ఆమె వాస్తవానికి రిజైన్ చేయాలి అంటారు, ఆమె రిజైన్ చేయాలి. అది తప్పు కాకపోవచ్చు, అది తప్పు మాకు కాకపోవచ్చు, నీకు అది తప్పే. ఆయన భార్యగా ఇప్పుడు ఏ వర్గం అయితే దాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆయన పేరుని తీయడం దాన్ని వాళ్ళ వ్యతిరేకతని రామారావు భార్య అని చెప్పుకుని నువ్వు వాళ్ళ యొక్క అనుసంధానంలో నువ్వు నడవాల్సిన కార్యక్రమం తప్పకుండా ఉంది. నువ్వు ఉండే రాజకీయ పార్టీ కంటే ఇప్పుడు ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ ఎందుకు రిజైన్ చేశాడు? అందుకే కదా రామారావు పట్ల ఉన్న ప్రేమ అభిమానం కొద్ది రిజైన్ చేశాడు కదా. అదేవిధంగా నువ్వు చెయ్యాలా, నీకు అంటే నీకు చిత్తశుద్ధి లేదు, రామారావు పట్ల ప్రేమ లేదు అని చెప్పేదానికి ఎంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఇదే ఒక ఆధారం. మేబీ అగెయిన్స్ట్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి అగెయిన్స్ట్గా ఉంది కాబట్టి దీన్ని కొంచెం పక్కన పెట్టింది అనుకోవచ్చు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి అగెయిన్స్ట్ ఏముంది? ముందు నుంచి అగెయిన్స్టే కదా చంద్రబాబు నాయుడుకి అగెయిన్స్టే. సో వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి అదే అంశం మీద నేను పోరాడడం కరెక్ట్ కాదేమో అనుకున్నారేమో. అలా కాదు, ఎన్టీఆర్ ఫ్యామిలీ పోరాడేది ఏముంది? ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా మీకు. ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రామారావు పేరుంది, ఎన్టీ రామారావు టెర్మినల్ అని ఉండేది. తీసేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో పురంధరేశ్వర గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పురంధరేశ్వర గారు ఉన్నారు ఆ రోజు ఎంపీగా. ఆమెందుకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేయలేదు? రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కదా, పేరు పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా దానికి అథారిటీ. ఎయిర్పోర్ట్ అథారిటీ అనేది పేర్లు మార్చాలన్నా ఏం మార్చాలన్నా లోకల్ ప్రభుత్వాలకు ఏముండదు. ప్రైవేట్ ఎయిర్లైన్స్ అయితే ప్రైవేట్ ఎయిర్ అంటే వాటిని కొంచెం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి, స్థలాలు గిలాలు ఇస్తారు కాబట్టి. కాబట్టి ఏంటంటే కేంద్రం యొక్క అనుసంధానంలోనే ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఆ తీసేసినప్పుడు ఎవరు మాట్లాడాలి? ఈ రోజు ఏదో జగన్ గారు తీసేసాడని చెప్పి ఏదో చేస్తున్నారు. దానికంటే జిల్లాకి పేరుండడమే గొప్ప, జిల్లాకు పేరుండడం అనేదే గొప్ప. ఇతరత్ర మీరు ఎంత చెప్పినా ఏం గోల్ చేసినా ఆడెవరు జనాలు ఎవరు పట్టించుకోవట్లే. ఇవంతా ఊరికనే ఏదో ఎగ్జిస్టెన్స్ కోసం, పార్టీ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం చేసే ఒక ప్రయత్నం అనేది దీంట్లో నిజాయితీ లేదు, ఈ ఉద్యమంలో నిజాయితీ లేదు.